అల్లూరు జిల్లా మిల్లి స్థానిక సంత మార్కెట్ వీధిలో ఖాళీగా ఉన్న ఓ ఇంటి దగ్గర బడిలో చదువుకునే పిల్లాడిని తల్లిదండ్రులు తీసుకువచ్చి అతని ముందే కూర్చొని మద్యం సేవిస్తూ ఉండగా బీబీసీ న్యూస్ కెమెరాకు చిక్కారు పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విద్యా దీవెన అమ్మఒడి వంటి పథకాల ద్వారా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయబడుతున్న నగదును కొంతమంది తల్లిదండ్రులు దుర్వినియోగం చేస్తున్నారు అంటూ పలువురు నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పిల్లల భవితకు ప్రమాదకరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు స్కూళ్లలో ప్రత్యేక అవగాహన సమావేశాలను ఏర్పాటు చేసి పిల్లలు పెంచే తీరు భవితపై కూడా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పలువురు మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు